మ్యాంగో వేసుకున్నట్టున్నాడు. ఎంత ఏజ్ మ్యాంగో అది? నమస్తే సార్. అందరు జెడ్బిఎన్ఎఫ్ లోనే ఉన్నారా? అదే చెప్తున్నారు మీ మేడం గారు బాగా చేస్తున్నారని. ఎలా ఉన్నాయి ఫలితాలు? ఎట్లా ఉన్నాయి? మీరే మీరే నీరసంగా చెప్తే మల్లికార్జున్ ఎవరు వెంకటేశ్వర రెడ్డి అంటే అందరు పోతున్నారని పోయా లేదా? పాలేకర్ గారు దానికి అటెండ్ అయ్యా? మీరు కూడా వెళ్ళారు? అంటే ఫుల్ జెడ్బిఎన్ఎఫ్ ఆయన కంప్లీట్ ఇప్పుడంటే ఇప్పుడు ఈ పొలంలో జెడ్బిఎన్ఎఫ్ అంటే ఫస్ట్ వేసే ముందు ఏమన్నా వేసే ముందు పేడయారు పేడయారు పప్పుల పిండి బెల్లం పప్పుల పిండి అంటే ఏ పిండి అంటే శనగపిండి యూరిను శనగపిండి బెల్లము పుట్టమట్టి కలిపి కలిపి ఎరువుల బీజామృతంతో బీజామృతం అది ఆవు మూత్రము ఆవు పేడ ఆవు మూత్రం ఆవు పేడ సున్నము కాదు అవి 20 లీటర్ల నీళ్ళు సార్ అలా పొలం కూడా బాగుందా? వాటర్ కూడా ఈ తిప్ప అవుతుంది సార్ స్టోరేజ్ వాటర్ లోపలికి పెద్ద కాలం మన టన్నెల్ నుంచి వచ్చేది ఇక్కడ నుంచి దీని బ్యాక్ సైడ్ నుంచి మధ్యలో గ్యాప్ కు కొడుతున్నారు ఇప్పుడు. రెండు కేజీలు పప్పులు పిండి పిండి అంటే ఇది 600 పాలేకర్ గారు మీటింగ్ నానిల్లు వచ్చి చెప్పాడు సార్ ఎన్ని రోజులు పెట్టుకుంటాడు ఇలాగ ఇది ట్రిప్కి పంపించడమే సార్ అంటే ఇదే సార్ ఆవు మూత్రము అంటే నీమాస్త్రం తయారు చేయడానికి రైట్ కెనాలా లెఫ్ట్ ఐ చెప్పాడు 70,000 సంపాదించారు లాస్ట్ ఇయర్ చిల్లి మీద. చిల్లి చాలా కష్టం వస్తుంది. పచ్చిమిరపకాయలు వచ్చాను చిల్లి చాలా తక్కువ
మామిడి కూడా వాడుతున్నాం ఇది దానికి ఎట్లా సేంద్రీయంగా వేసిన తర్వాత ద్రవ జీవామృతం పోసాను అంటే అది పిలకలు మొక్కల్ని ఏమైనా ట్రీట్మెంట్ చేసావా మళ్ళీ అప్పుడు మామిడి మొక్కలు అప్పుడు చేయలేదు పెట్టేసావు పెట్టేసి నాటేసావు నాటేసాము తర్వాత ద్రవ జీవామృతం వేసాం సార్ అరేంజ్ చేసాము తర్వాత దాని ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 2.5 లీటర్ లెక్క అంటే ఈ నుంచి తీసుకెళ్ళి రోజుకి నెలకు ఒకసారి అలా చేస్తాం బోర్ కూడా ఎంత పడింది 400 సార్ ఇది 280లు పడింది చాలా మంది సుంకేస్తున్నారు చేస్తారు వ్యాప ఇంకా వ్యాపారం ఒక మిగతా ఒక 5 కషాయాలు 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 ఇప్పుడు నేమాస్త్రం వ్యాపారం తీసుకున్నారు నేమాస్త్రం ఓకే మిగతా ఏమేమి మన మన పరిసరాలు ఉండే జిల్లాడ 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 కూడా తీయచ్చా ఇంటర్ క్రాఫ్ట్ లో వీటిని పెట్టుకున్నారు సార్ డ్రిప్ ఎక్కడమ్మా మన సబ్సిడీ మీదేనా సబ్సిడీ గోదావరి గోదావరి ఇప్పుడు ఏ ఇయర్లో ఇచ్చాం 16 అది 90% ఇప్పుడు మన గవర్నమెంట్ ఏ విధంగా మనం 90% సబ్సిడీతో ఇచ్చాం ఇంకోట తీసిస్తే బెటర్ సార్ సార్ అడ్డ మీ మేడం గారికి చెన్నకాల ఎలుగొడ ప్రాజెక్టు అయిపోయింది.